దేశం యొక్క అభివృద్ధి అనేది ఆ దేశంలో తయారయ్యే వస్తువులపై ఎక్స్పోర్ట్స్పై ఆధారపడి ఉంటుంది. ఆ దేశంలో నివసించే ప్రజలు తమ దేశంలో తయారయ్యే బ్రాండ్స్ని కొనాలి. ఇలా చేయడం ద్వారా ఆ దేశ జీడిపి పెరగడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. చైనా జీడిపి హైలో ఉండడానికి రీజన్ కూడా ఇదే. కానీ మన దేశంలో ఫారెన్ బ్రాండ్స్పై ఉన్న ఇంట్రెస్ట్ ఇండియన్ బ్రాండ్స్పై ఉండదు. ఇండియన్ బ్రాండ్స్ అంటే చీప్గా ట్రీట్ చేస్తారు, ఎందుకంటే ఫారెన్ బ్రాండ్స్ చేసే అడ్వర్టైజ్మెంట్ అండ్ మార్కెట్ స్ట్రాటజీ అనేది ఏది ఇండియన్ బ్రాండ్ ఏది ఫారెన్ బ్రాండ్ అనే విషయం అర్థం కాకుండా చేస్తుంది. ఒకానొక టైంలో ఇండియన్ బ్రాండ్స్ అనేవి కళ్ళకి కనిపించేవి కావు, ఎందుకంటే ఫారెన్ బ్రాండ్స్ ఇండియాలో టాప్ ప్లేసెస్లో ఉండేవి. స్వదేశీ వస్తువులపై ప్రేమ ఉన్నవారు ఆ రోజుల్లో నమ్మకాన్ని కోల్పోయారు. ఫారెన్ బ్రాండ్స్కి పోటీగా ఇక ఏ ఇండియన్ కంపెనీ వాటి దగ్గరికి కూడా రాలేదు అని. కానీ అలా అనుకునే టైంలో ప్యాంటిన్ యొక్క ప్యాంట్ ఊడదీసి కోల్గేట్ గేట్ని క్లోజ్ చేసి హిందుస్థాన్ యూనిలీవర్ యొక్క లీవర్ని కడిగేసి నెస్లే కంపెనీ పిచ్చుకలని ఆ దేశంకి తిరిగి పంపిస్తా అని అనుకుంటూ ఒక వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరొక వ్యక్తి కంపెనీని స్థాపించి ఆ వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ని దాదాపు నిజం చేశాడు. అసలు ఎవరా వ్యక్తులు? వాళ్ళు స్థాపించిన కంపెనీ ఇండియాలో ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది? వాళ్ళు అంత త్వరగా ఎలా సక్సెస్ అయ్యారు? ఫారెన్ బ్రాండ్స్ వాటి సబ్ బ్రాండ్స్తో ఇండియాలో ఎలా పాతుకుపోయాయి? నెస్లే హిందుస్థాన్ యూనిలీవర్ యొక్క సబ్ బ్రాండ్స్ ఏంటివి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, 5 సెకండ్స్ మీ టైంని స్పెండ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. పెద్ద పెద్ద కంపెనీస్కి పోటీ ఇచ్చే స్థాయికి వెళ్ళిన పతంజలి కంపెనీని 2006లో ఆచార్య బాలకృష్ణన్ పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్గా స్టార్ట్ చేశాడు. దీని సీఈఓ ఇతడే. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది బాబా రామ్దేవ్ గారు. పతంజలి స్టార్ట్ అయినప్పుడు కొన్ని ఏరియాస్లోనే ఉండేది, కానీ వీళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ డిమాండ్ పెరగడం వల్ల దీన్ని ఎక్స్పాండ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అప్పటికే ఇండియన్ మార్కెట్లో ఫస్ట్ టు థర్డ్ ప్లేస్లో హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే, పిఎన్జి కంపెనీస్ ఉన్నాయి. సో వాటికి పోటీగా తీసుకురావాలి అంటే వాటికి మించిన మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి. ఆచార్య బాలకృష్ణ తన ఆలోచనతో రోజుకు 15 గంటలు పనిచేస్తూ కంపెనీ మార్కెటింగ్స్పై ఫోకస్ చేస్తూ మెల్లిమెల్లిగా పతంజలి స్టోర్స్ని, పతంజలి బ్రాండ్ని జనాలకి దగ్గర చేశారు. కేవలం 8 ఇయర్స్లోనే పతంజలి కంపెనీ ప్రాఫిట్స్ 150% గ్రో అయ్యాయి. మార్కెట్ టర్నోవర్ 2009లో 163 కోట్లు ఉంటే 2018కి వచ్చేసరికి 10,000 కోట్లు దాటింది. మార్కెట్లో నెంబర్ 1 ఉన్న హిందుస్థాన్ యూనిలీవర్ తర్వాత నెంబర్ 2 పొజిషన్లో పతంజలి నిలిచింది. నెస్లే, పిఎన్జి కంపెనీస్ని 6 ఇయర్స్లో పతంజలి కంపెనీ క్రాచ్ చేసింది. 2016లో ఆచార్య బాలకృష్ణన్ ఇండియా 48 రిచెస్ట్ మ్యాన్గా ఫోర్బ్స్ మ్యాగజిన్ తెలిపింది. ఇతని నెట్వర్క్ 25,000 కోట్లు అయింది. కేవలం 8 ఇయర్స్లోనే ఇంతలా సక్సెస్ కావడానికి 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఇండియన్ బ్రాండ్ అనే ట్యాగ్. 2nd, బాబా రామ్దేవ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం. 3rd, లో ప్రైజెస్ వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే. 4th, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీస్. ఇవే కాకుండా మెయిన్గా ఇంకో స్ట్రాటజీ కూడా ఉంది, అదే సింగిల్ బ్రాండ్ స్ట్రాటజీ. సింపుల్గా చెప్పాలంటే హిందుస్థాన్ యూనిలీవర్, పిఎన్జి కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ని చూస్తే మీకు అర్థమవుతుంది. వీటి ప్రొడక్ట్స్ అంటే సబ్ బ్రాండ్స్ అని మీనింగ్. వాటిలో యాక్స్, డవ్, లైఫ్ బాయ్, లక్స్, పెప్సోడెంట్, రిన్, లిప్టాన్ గ్రీన్ టీ, సర్ఫ్ ఎక్సెల్, పాన్స్, సన్సిల్క్, వ్యాజిలెన్, ఫేర్ అండ్ లవ్లీ అండ్ కిసంజామ్. అవే కాకుండా విక్స్, డ్యూరాసెల్, ప్యాంటీన్, ఓలే, జిల్లెట్, ఏరియల్, టైడ్, హెడ్ అండ్ షోల్డర్స్, ప్యాంపర్స్, ఇవన్నీ హిందుస్థాన్ యూనిలీవర్, పిఎన్జి కంపెనీవి. కానీ ఆ కంపెనీస్ వాటిని సబ్ బ్రాండ్స్లా అమ్ముతుంది. అవి ఆ కంపెనీ బ్రాండ్స్ అని కొనేవాళ్ళకి కూడా తెలియదు. అన్నపూర్ణ సాల్ట్ ఈ పేరు వింటే ఇది ఒక ఇండియన్ కంపెనీ అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఇది ఫారెన్ కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలీవర్ యొక్క సబ్ బ్రాండ్. పతంజలి అలా కాదు, సింగిల్ బ్రాండ్ స్ట్రాటజీని యూజ్ చేస్తుంది. జ్యూస్, ఘీ, హెల్త్ అండ్ విల్నెస్, హనీ, హెల్త్ డ్రింక్, చవన్ ప్రాస్, డైజెస్టివ్స్, ఆయిల్, నూడిల్స్, అగర్బత్తీస్, అట్ట, స్కిన్ కేర్, హెయిర్ కేర్, సోప్స్, పేస్ట్, ఇలా 500 వరకు ప్రోడక్ట్స్ ఉన్నా కూడా అవి
పతాంజలి బ్రాండ్ పైనే అమ్ముడవుతాయి. సో ఇలా సింగిల్ బ్రాండ్ స్ట్రాటజీని యూజ్ చేసి పతాంజలి చాలా సక్సెస్ అయ్యింది. మీరు చూస్తున్న ఈ పిక్చర్లో చాలా ప్రొడక్ట్స్ మీ లైఫ్లో వాడేవి, కానీ ఇవి వేరే కంట్రీ కంపెనీస్వి అని మీకు తెలుసా? ఇవి ఆ కంపెనీ ప్రొడక్ట్స్ అని తెలియకుండానే చాలామంది కొంటున్నారు. పతాంజలిని మన దేశంలో ఉన్న 30% పీపుల్ కొంటేనే ఇంతలా సక్సెస్ఫుల్ అయ్యింది. అదే మిగతా పర్సంటేజ్ పీపుల్ కూడా ఇండియన్ బ్రాండ్స్ని ప్రిఫర్ చేస్తే ఇలా ఉంటుందో జస్ట్ ఊహించుకోండి. మన ఇండియా యొక్క టాప్ 10 కంపెనీస్ వాటి సబ్ బ్రాండ్స్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది మన ఇండియన్ బ్రాండ్స్ అయిన ఐటిసి, ఇమామి, మ్యారికో, గోద్రేజ్ యొక్క సబ్ బ్రాండ్స్. ఒక్కసారి ఇవి చూడండి. మిగతా కంపెనీస్ అయిన పార్లే, బ్రిటానియా, అమూల్, టాటా కంపెనీ, ఇవి పతాంజలి కంపెనీస్ లానే సింగిల్ బ్రాండ్ స్ట్రాటజీతో వర్క్ అవుతాయి. సో ఇవి టోటల్గా మన ప్యూర్ ఇండియన్ కంపెనీస్. ఒకసారి మళ్ళీ ఆ కంపెనీస్ చూద్దాం. పతాంజలి, ఐటీసి, డాబర్, ఇమామి, మ్యారికో, పార్లే, బ్రిటానియా, గోద్రేజ్, అమూల్, టాటా. మన దేశంలో ఎన్నిసార్లు సిలబస్ మార్చినా పుస్తకాల్లో మారని ఒకే ఒక వాక్యం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. మనం పక్క దేశంల వస్తువులు కొన్నని రోజులు ఇది ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్క నిమిషంలో మన దేశం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం మన దేశాన్ని మార్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.